ఎవరిగా ఉన్నటువంటి గాంభీర్ మెటీరియల్ కాబట్టి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మనం నోటీస్ ఇవ్వడం, షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీ మెటీరియల్ వచ్చింది, సో దీన్ని మీరు ఏ సంజాష చెప్పాలనుకుంటున్నారో అడగడం జరిగింది. సంబంధించిన చర్యలు ఏమైనా తీసుకోవాలో, దానికి సంబంధించి సెక్యూరిటీ కానీ బ్యారికేడింగ్ కానీ ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా దాన్ని తగినట్టుగా చేసి సాఫీగా జరిగిందని చూసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు అందరినీ ప్రెస్ వాళ్ళందరినీ పిలవడానికి ముఖ్య ఉద్దేశం, నా నిన్న మనకి న్యూస్లో కానీ ఈరోజు పేపర్లో కానీ వచ్చినటువంటి ఈ రైటింగ్ ఎగ్జామ్ రైటింగ్ ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉండడం అన్న దాన్ని మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ కింద కన్సిడర్ చేస్తూ దానికి తగిన చర్యలు మేము ఏమి తీసుకున్నాము, నేనట్టు చేంజ్ జరిగింది అన్న దాన్ని మీకు ఒకసారి విడమచి చెప్పి, అదేవిధంగా దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకున్నాము, దానికి సంబంధించి ఈరోజు జరగకుండా ఏమేమి చేసామో అన్న విషయాలన్నీ ఒకసారి కింద చెప్పడానికి పిలవడం జరిగిందండి. ఒకటి, నిన్న మార్నింగ్ స్కూల్కి స్కూల్స్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు, టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయని తెలిసిందే. మన దగ్గర 22 సెంటర్స్ ఉన్నాయి పలంబ్రేన్ మొత్తం కాన్స్టిట్యూన్సీలో. ఆ 22 సెంటర్స్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎస్పెషలీ మన వీకోట్లో నిన్న మనకు ఒకటి వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం ఒక 1:00 అలా మీలో నుంచి ఒక రిపోర్టర్ కాల్ చేసి ఇలా జరిగింది సార్, ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉంది, అటువంటి ప్యాడ్స్ అన్ని స్టూడెంట్ తీసుకుని వచ్చారు స్కూల్లోకి, అది వైలేషన్ కదా, మోడల్ కోడ్ వైలేషన్ కదా అన్న విషయాన్ని చెప్పడంతో వెంటనే ఒక ఎఫ్ఎస్టీ టీమ్ని, అదేవిధంగా అక్కడ తహసీల్దార్ని అంటే ఏఆర్ఓగా ఉన్న తహసీల్దార్ గారిని వెంటనే అక్కడ పంపించడం జరిగింది. కాకపోతే అది ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది 1:00 రావడం వల్ల, మేము వెళ్ళిన టైంకి ఎగ్జామ్ అయిపోయింది, పిల్లలందరూ వెళ్ళిపోయి ఉన్నారు. సో ఆ తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడంగా తెలిసింది ఏంటి అని అంటే, ఆ ప్యాడ్స్ తీసుకొని వచ్చారు స్టూడెంట్స్, ఎగ్జామ్ వాళ్ళని వదిలేసి వెళ్తే ఆ ప్యాడ్స్ లేకుండా ఎగ్జామ్ రాలేని ఉద్దేశంతో అండ్ వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది, అంటే లోపల పంపించడం జరిగింది కొన్ని ప్యాడ్స్ని. ఆ తర్వాత వచ్చి వాటిని సీజ్ చేద్దామన్నా, వాటిని ఏదైనా వాడకుండా చేద్దామనుకున్నా సరే అది కుదరకుండా వాళ్ళు ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. మనం 1:00 తెలిసింది, మనం 1:30 కల్లా అక్కడ వెళ్ళారు మన స్టాఫ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు కానీ ఎన్సీసీ టీమ్స్ కానీ దసదర్ కానీ వెళ్ళి ఆల్ 6 సెంటర్స్ ఉంటే వీకోట్లు అన్ని సెంటర్స్ నుండి తిరిగారు. కాకపోతే అప్పటికి స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయి ఉన్నారు, దానివల్ల అప్పుడేం చేయలేకపోయాం మనము. కాకపోతే దానికి సంబంధించి ఇమీడియట్గా ఆల్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ చీఫ్స్కి, టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్న సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెంటనే ఒక మెమో, అదేవిధంగా ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. మెమోలో మీ దగ్గర ఎవరైనా అలో చేశారా, అలో చేసి ఉండి ఉంటే ఎందుకు చేశారు, అది వైలేషన్ తెలిసినా సరే అన్న ఒక క్వశ్చన్ వాళ్ళని అడగడం జరిగింది. దాన్ని వాళ్ళు సర్వ్ చేసి ఒక 2 డేస్ టైం ఇచ్చి దాంట్లో వాళ్ళు సమాధానం తీసుకోవాలని ఉద్దేశంతో పంపించాము, అక్కడ వస్తాయి సమాధానాలు. రెండవది మరుసటి రోజు అంటే ఈరోజు 19వ తేదీన ఎటువంటి రైటింగ్ ప్యాడ్స్, ఎటువంటి క్యాంపెయిన్ మెటీరియల్, మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసే విధంగా ఉన్నటువంటి ఎటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎంఈఓస్ అందరికీ, అదేవిధంగా ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఇటువంటి వాటిని అలో చేయొద్దు అని. అదేవిధంగా ఈరోజు పొద్దున అందరు అధికారులు కూడా పెద్ద ఎత్తున, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నా నుంచి కూడా నేను తిరిగి చాలా సెంటర్స్లో తిరిగాను, బలమేరులో 4 సెంటర్లు ఉంటే 4 తిరిగాను, దాంతోపాటు అంటే బలమేర అర్బన్లో 4 ఉన్నాయండి, ఆ 4లో తిరిగాను. అదేవిధంగా అన్ని సెంటర్స్లో కూడా రూరల్ కానీ, పెద్ద బంజాని కానీ, గంగవరం కానీ, వీకోట కానీ, బైరెడ్డిపల్లి కానీ, అన్ని చోట్ల ఉన్నటువంటి సెంటర్స్లో తహసీల్దార్సు, ఎంపీడీఓసు, ఈఓబిఆర్టీసు, ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్లో ఉన్న టీటీసు, విఆర్ఓస్, ప్రతి సెంటర్ దగ్గర ఇద్దరు విఆర్ఓస్, అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ స్టాఫ్, ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మినిమం ఒక 400-500 అన్న ప్రతి ఒక్క సెంటర్ దగ్గర చెక్ చేయడం అనేది జరిగింది, నార్మల్ సెక్యూరిటీ స్టాఫ్ కాకుండా. అదేవిధంగా డిఎస్పి గారి కోఆర్డినేషన్ తోటి పోలీసులను అక్కడ పంపించడం జరిగింది, అక్కడ వాళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఎవరైతే అక్కడ సెక్యూరిటీ ఉంటారో ఎవ్రీడే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, అందరూ కూడా చెక్ చేశారు. చెక్ చేసి కొన్ని ప్యాడ్స్ అనేది మళ్ళీ తీసుకొని వచ్చారు పిల్లలు, వాళ్ళు తెలియకపోవడం వల్ల తీసుకొని వచ్చారు, ఏదో ఒక కారణం వల్ల తీసుకొని వచ్చారు. వచ్చిన వాటి అన్నింటినీ కూడా మేము అక్కడ సెంటర్స్ స్టార్టింగ్లోనే వాటి అన్నింటినీ కూడా ఆపేసి చేసుకున్నాం. మీరు చూస్తున్నారు అవి ప్యాడ్స్ అన్నీ కూడా, వాటిని ఇంకా మనం కౌంట్ చేసిన కూడా ఉంది, సుమారుగా 100 దగ్గరగా ఉన్నాయి అవి, నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ ఒక 80 నుంచి 100 మధ్యలో ఉండొచ్చు. అన్ని ప్యాడ్స్ మేము సీజ్ చేశాము, మిగతా అన్ని కూడా కొంతమంది అక్కడికి వచ్చి ఇలా తీసుకున్నారు ఉద్దేశంతో వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చి పంపించేసి వేరే ప్యాడ్స్ కూడా తీసుకున్న సందర్భాలు కూడా మేము చూసాము కల్లారా. సో ఈరోజు అందరి కోఆర్డినేషన్ తోటి ఎవరు కూడా ఆ ప్యాడ్స్ని యూజ్ చేయకుండా ఉండేది మనం చేయగలిగాం. ఏ సెంటర్లో కూడా లోపలికి వెళ్ళలేదు, మనం చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, చూశారు మనం చెక్ చేస్తున్నది ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా, అన్ని సెంటర్స్లో కూడా, ప్రతి చోట కూడా దాన్ని మనం ఎన్షూర్ చేయగలిగాం. సో దీనికి తోడుగా ఇది చేయడమే కాకుండా
నెక్స్ట్ ఇది ఎవరు ఈ ప్యాడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎందుకంటే మనం అన్ని నిన్నైతే నీకోట్లో కనపడింది మనకు. ఈ రోజు చూస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఇవి పిల్లల దగ్గరకు వచ్చాయని తెలిసింది. సో దానివల్ల దానికి సంబంధించి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు ఏంటి అనేది మనకు తెలియదు. పిల్లల దగ్గర అయితే ఉన్నాయి కానీ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు తెలియనందువలన దాని మీద ఎంక్వైరీ ఉండాలి అని అంటే దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారి ద్వారా మీ కూడా సీఏ దగ్గర ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాము. ఎవరు 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 ఎవరైతే చేశారన్న దాన్ని కనుక్కోమని చెప్పేసి అన్నోన్ పర్సన్స్ మీద మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో ఆ ఎఫ్ఐఆర్ ఎంక్వైరీ జరుగుతుంది తప్పకుండా వచ్చే రోజుల్లో. ఎంక్వైరీ బట్టి ఎవరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు ఎక్కడన్నా అంటే ఏ తేదీలో చేశారు, అది మోడల్ కూడా ఫైలేషన్కి వచ్చే తేదీలో చేశారా, వచ్చే విధంగా చేశారా ఏంటన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత దాని తగ్గట్టుగా యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి ఫేవర్గా ఉన్నటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ కాబట్టి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మనం నోటీస్ ఇవ్వడం, షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీ మెటీరియల్ వచ్చింది, సో దీన్ని మీరు ఏ సంజాష చెప్పాలనుకుంటున్నారో అడగడం జరిగింది. వాళ్ళని కూడా ఒక రెండు రోజుల లోపల వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం ఇవ్వమని అడగడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ బట్టి కూడా ఫర్దర్ యాక్షన్ అయితే తీసుకోవాలన్నది కూడా ఉంటుంది. అంటే ఆ తర్వాత మనం దాన్ని ఆ రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపిస్తాము, వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం చేయాలన్నది కూడా మనం ఉంటుంది వచ్చే రిపోర్ట్ బట్టి. అదేవిధంగా పోలీస్ ఎంక్వైరీ బట్టి కూడా. సో ఈ విషయం జరిగింది. అదేవిధంగా దీన్ని ఏమన్నా మన రూల్స్ ప్రకారం ఎక్స్పెండిచర్ కూడా ఏమైనా మనం బుక్ చేయొచ్చా, వీళ్ళు క్యాంపెయిన్ మెటీరియల్గా వాడారు కాబట్టి ఎక్స్పెండిచర్ బుక్ చేసి అన్న దాన్ని కూడా పరిశీలిస్తున్నాం, దాన్ని కూడా చేయడానికి చూస్తున్నాం. సో ఇది నిన్నటి నుంచి జరిగిన విషయము. నిన్న మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ 1 గంటకు వచ్చిన దగ్గర నుంచి కూడా మనం దాని మీద కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేస్తూ వాటన్నింటినీ కూడా వీలైన చోట సీజన్ చేయడం, వీలైన చోట వాళ్ళకి తెలియజేయడం, నిన్న తెలిసిన వెంటనే అవన్నీ అందరికీ మెమోలు ఇచ్చి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రేపు ఎవరు తీసుకురాకూడదు అని ఎంబీఓస్ ద్వారా అందరికీ చెప్పించడం వల్ల చాలామంది ఈరోజు తీసుకురాకుండా ఆగిపోయింది. చాలా తక్కువగా తీసుకొచ్చారు. ఆ తీసుకున్న వాటిని కూడా మనం సీజ్ చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ ప్యాడ్స్ ఇచ్చి ఎగ్జామ్స్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అక్కడ ఆల్టర్నేట్ ప్యాడ్స్ అరేంజ్ చేసి ఇచ్చి పంపించాము. ఆర్ వాళ్ళందరూ వాళ్ళే కొంతమంది ఆ పైన స్టిక్కర్స్ తీసేసి మా ప్యాడ్లాగా మాత్రమే వాడుకుంటామని ప్యాడ్లాగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా మనం వైలేషన్ అనేది జరగకుండా మా ఇన్సీజ్ వైలేషన్ జరగకుండా చూసుకున్నాం. సో ఇది నిన్నటి నుంచి జరిగిందండి. సో ఇందులో అందరు అధికారులు కూడా చాలా తొందరగా రియాక్ట్ అయ్యి కూడా పొద్దున అంత తొందరగా అందరూ వెళ్ళి కూడా జరగకుండా చూసుకున్నారు ఇటువంటివి. సో అదేవిధంగా మనకి డిఎస్పీ గారి సపోర్ట్తో కూడా మనము పోలీసులు కూడా మెమోలైజ్ చేయగలిగాము, ఎఫ్ఐఆర్ కూడా తొందరగా బుక్ చేయగలిగాము. సో ఈ విధంగా దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా మేము సిఇఓ ఆఫీస్కి ఈ సేపు పంపించడం జరుగుతుంది కలెక్టర్ గారు. సో ఇది ఏంటి జరిగింది, మీరు ఏదైనా అడగాలంటే అడగచ్చు.